నమస్తే. నమస్తే. రవి తేజ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఇనిషియేటివ్ ద్వారా ఇండస్ట్రీలో రాజా రవీంద్ర కెరీర్లో ఇంకొక కొత్త కోణము, కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. బట్ అదే రవి తేజ డిస్కంటిన్యూ అవ్వటం అనేటువంటిది కూడా మీరు అన్ని గతంలో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కూడా, అది రికన్సీల్ అవ్వదా? రవి తేజకి మీకు ప్రస్తుతం ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? మామూలుగా ఇదివరకు రిలేషన్ ఎలా ఉందో అలాగే ఎరగర అనుకుంటాం, బాగానే ఉంటుంది అదంతా. అది ప్రొఫెషనల్గా ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో ఇద్దరికి క్లారిటీ లేదు. అదేంటి, ఎందుకు వచ్చిందో? ఐదర్ తన తప్పు అని చెప్పగలవా? ఎప్పుడు తన తప్పు ఉండదు, ఉంటే మన తప్పే ఉంటుంది. మన నోటిదల మెయిన్ రీజన్ అని నా ఫీలింగ్, వేరే ఇంకేం లేవు. ఇప్పుడు ఇంకోటి కూడా ప్రభు, ఇప్పుడు నీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? అలా అలా వచ్చి శివరంజనో ఇంకోటి సినీ స్టార్ తర్వాత సినీ స్టార్ పెట్టావు ఆఖరికి ఇవాళ ఇక్కడ. సో మన లైఫ్లో ఉన్నప్పుడు ఒకే చోట అసలు స్టక్ అయ్యి ఇది ఉండదు. బెటర్ ఆపర్చునిటీస్ ఆడికి బెటర్ అనిపించవచ్చు, ఎక్కువ కాలం చేస్తే మన వాల్యూ తెలియకపోవచ్చు, మనకి ఆడి వాల్యూ తెలియకపోవచ్చు. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం. కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలాగా ఉండవు. 50 ఏళ్ళు ఫ్రెండ్షిప్ చేసినా ఒక చిన్న రీజన్ కోసం మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో రవితేజ విషయంలో మాత్రం 100% నాదే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే నేను వెనక ముందు ఏం చూసుకోకుండా మాట్లాడేస్తుంటాను. దాని దేనికి హర్ట్ అయి ఉండొచ్చు, అది ఓపెన్గా నాకు చెప్పి ఛాన్స్ లేకపోవచ్చు, లేకపోతే గతంలో 10 సార్లు చెప్పినా నేను అది కంటిన్యూ చేస్తున్నాను. ఏంటి ఇంత ఓపెన్గా ఒప్పుకుంటున్నా, ఇంత ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తున్నా? రియల్లీ మరి అంత నోటి దూలం అంటే తగ్గిందా ప్రస్తుతం నోటి దూలం? అది తగ్గితే చచ్చిపోతాను, నా క్యారెక్టర్ కదా అది. అది హరీష్ శంకర్ డైలాగ్ పెట్టాడు అదే ఇందులో మిరపకాయలో. రవితేజ అంటాడు, అరే నీకు 4 కోట్ల దూలేమో, నాకు 1.5 ఒళ్ళంత దూల, నీకు 1.5 ఒట్టేనేమో, నాకు ఒళ్ళంత 1.5 దూలే, 4 కుహెత్తం ఎదవా అని నిలబద్దు నిలబద్దు నేను చెప్తాను. 4 కుహెత్తం మానేత్తం ఏంటి, పంచి కోసం ప్రాణాల మీదకి ఇన్నిసార్లు తెచ్చుకున్నా అంటాడు. అది ఒరిజినల్ క్యారెక్టర్, అది రాజా రవీంద్ర ఒరిజినల్ క్యారెక్టర్. ఇప్పుడు సాధారణంగా ఏముంటుందంటే మనసులో ఒక విలనిజం, ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు దానికి నోటి దొల తోడైతే ఓకే నిజంగా అనుకోవచ్చు. కేవలం ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోసమో సరదా కోసం తప్ప ఎవరిని హర్ట్ చేయాలి ఇంటెన్షన్ ఉందా? హర్ట్ చేయాలని ఇంటెన్షన్ ఉండదు. ఇక్కడ ఈ కామెడీలో ఉన్న దరిద్రం ఏంటంటే 10 మందిలో ఒక నెదవం చేస్తేనే 9 మంది అవుతారు. ఇప్పుడు పంచ్ ఎప్పుడేస్తాను, నువ్వు అన్నదానికి నాకు కౌంటర్ పంచ్ వస్తే వేసేస్తా. దాంట్లో నీ స్టేజ్ నువ్వు ఇప్పుడు ఇంత చీపెడ్రు ఇవన్నీ ఏమి ఉండదు. 10 మంది ఉన్నాడు అనగానే అది నిన్ను చాలా స్ట్రాంగ్గా హర్ట్ చేస్తుంది. నాకేముండదు, అందరు నవ్వారా హే నేను కూడా నవ్వేస్తా, అది ఎప్పుడు వచ్చింది చూడు అలాగా. తర్వాత అటు చాలా రోజులు సఫర్ అవుతాడు ఆ మాట వల్ల, అందరి ముందు ఇలా అన్నాడు ఏంటి మనం ఇంత క్లోజ్ కాదే అని కూడా అనుకుంటాడు. ఎందుకంటే పంచొస్తే వేస్తాం, అతడితో సంబంధం ఉండదు. అలాంటివి చాలా జరిగింది. అలాంటిది ఒకటి ఉదాహరణ చెప్తాను, నేను ప్రసాద్ ల్యాబ్స్లో డబ్బింగ్ వెళ్ళి డబ్బింగ్ వెళ్తే అప్పుడు రాజీవ్ కనకాల డబ్బింగ్ చెప్పడానికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తాను. ఆయనకి నెక్ ఏదో స్ప్రెయిన్ అయ్యి బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నెక్ బ్యాండ్ వేసుకుని ఇలా ఉన్నాడు. వెళ్ళి ఏంటి రాజు హెడ్ వెయిట్ ఎక్కువైందా అన్నాను. అంటే ఎంత హర్ట్ అయ్యాడంటే నన్ను చెప్పు తీసుకోవట్లేదు అంతే. అప్పటికే విపరీతమైన పెయిన్తో ఉన్నాడు. హెడ్ వెయిట్ అంటే తెలుసు కదా, ఆయన అలా తీసుకున్నాడు. నేను ఇలా పెడితే హెడ్ వెయిట్ ఎక్కువైంది అన్నాను. ఆయన హెడ్ వెయిట్లో తీసుకుని అసలు మామూలుగా ఇట్లా ఏం మాడుతున్నారు మీరు నోటుకు వచ్చినట్టు, నాకేమన్నా అంత క్లోజ్ నా మీద జోక్ లేదు ఇంకా అది. తర్వాత మీ ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం, అప్పటికి నేను అంత జోక్ వేసి ఫ్రెండ్ కాదు. ఇటువంటి నోరుదలు చాలా ఉన్నాయి. చెప్పని చెప్పు ప్లీజ్ ప్లీజ్. గుర్తులేదు ఒకటి రెండు, ఇది బాగా గుర్తుంది. ఆ రోజు రాజీవ్ ఫేస్ ఇప్పటికీ నాకు మంచి రిటార్ట్ ఇచ్చాడు కాబట్టి. రిటార్ట్లు చాలా మంది ఇచ్చారు అది వేరే, కానీ ఇది మర్చిపోలేను రిటార్ట్. గోదావరి జిల్లా కదా భీమవరం. భీమవరం అదే మరి జిల్లాల తాలూకు, గోదావరి నీళ్ల తాలూకు మమకారం ఎంత ఉంటుంది కదా. అంటే ఎటకారం అందరూ నవ్వేసి అదే నిజం అనుకుని అలా కంటిన్యూ అయిపోయాం. యాక్చువల్గా కరెక్ట్ కాదు అది. ఇప్పుడు మన మీద మనం జోక్ వేసుకుని అవతల నవ్వించవచ్చు, కానీ అవతల మీద వేసేస్తే చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఏ పర్సంటేజ్ తగ్గింది నోటి దోలు?
అంటే ఇది వరకు అంత లేదు, నా మీద నేను వేసుకోవడానికి ట్రై చేస్తా కానీ కుదరదు, మన మీద మనం ఎన్ని వేసుకుంటాం ఒకటి రెండు వేసుకోగల. వెరీ గుడ్. ఇంకేం మాట్లాడాలి, ఏం అడగాలి, ఎంత చెప్పిన తర్వాత నా నోటి దోల వల్లే ఎన్ని జరిగినాయి అని చెప్పిన తర్వాత 100% అది కరెక్ట్ కాబట్టి చెప్పా. అబ్బే మందేం తప్పలేదండి. దానికి ఏంది కన్ఫెషన్, రిగ్రెట్స్ ఉన్నాయా? లేదు లేదు. ఇలాగే నోటితోలను కంటిన్యూ చేస్తావా? అంటే మరీ ఇంత కదా, ముందు అంత దారుణం కాదు, కానీ వయసుతో పాటు కొంచెం మెచ్యూరిటీ నోటితోల.